జాతీయాలు. తెలుగులో జాతీయాలు అంటే విశేషణం గురించి తెలిపేది. ఉదాహరణ, పచ్చని చెట్లతో కూడిన హరిత విహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంది. ఎర్రకోట నేటికి చెక్కు చెదరలేదు. పై రెండు వాక్యాల్లోని కన్నుల పండుగ, చెక్కు చెదరలేదు అనే రెండేసి పదబంధాలు ఉన్నాయి. అవి సామాన్య అర్థాలను బోధించడం లేదు. కన్నుల పండుగ అనే పదబంధం ఎంతో మనోహరంగా అనే విశేషార్థాన్ని ఇస్తోంది. అలాగే చెక్కు చెదరలేదు అనే పదబంధం ఏమాత్రం పాడుక లేదు అనే విశేషార్థాన్ని ఇస్తోంది. ఈ విధంగా భాషకు సంబంధించిన విశేషమైన అర్థాన్ని ఇచ్చే పలుకుబడులను జాతీయాలు అంటారు. వీటికి వేరొక భాషలోకి అనువదించలేము. అరణ్య రోదన, అరణ్య రోదిత న్యాయం, అడవిలో ఏడ్చుట వ్యర్థం. కూస్తున్న గాడిదం మేస్తున్న గాడిదను చెరిపినట్లు. అవ్యాపార వ్యాపార న్యాయం అంటే మనం చూస్తుంటాం మామూలు సామెతగా కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టా అని. సేవకునిదే గుర్రం, అశ్రుతత్వ న్యాయం. రోలు పోయి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు. అంటే గుణవంతుడకు కుమారుడు ఒక్కడే చాలను, ఏకపుత్ర న్యాయం. ముళ్ళు తీసుకున్నటకు ముళ్ళే తగునట్లుగా. అరటి ఆకు ముళ్ళు పైన పడినా, ముళ్ళు వచ్చి ఆకు పైన అరటి ఆకు పైన పడినా ఆకుకే ప్రమాదం. ఏనుగు మింగినా వెలవ పండు లాగున. అంటే ఎవరికి కనపడుకోకుండా ధనాన్ని తీసుకోవడం అని అర్థం. కాకి ముక్కున దొండపండు గట్టినట్లు. బావిలో కప్ప, గాడిదకేం తెలుసు గంధం పొడి వాసన. అంటే ఒక వస్తువు యొక్క విలువ తెలియకపోతే అది చెప్తారు. బెల్లం కొట్టిన రాయి అన్నట్లు, అంటే ఎటువంటి చలనం లేకుండా అలాగే ఉండడం. ఈ ఊరికి ఆ ఊరు దూరమో, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అన్నట్టు. నమలిన దానిని మరలా మరలా నమలుట. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు. అంటే పులి ఏదో చేస్తుంది కదా అని నేను చేసేకపోతే కొన్ని కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. కడవంత గుమ్మడికాయ కత్తిమీటకు లోకు అన్నట్లు. కాళ్ళు కాలిన పిల్లి విధం, నదులన్నిటికీ సముద్రమే ఆధారం అన్నట్లు. ఓడలు బండ్లగుట, బండ్లు ఓడలగుట. అడుసు తొక్క నేల, కాళ్ళు కడగ నేల. మూడునాళ్ల ముచ్చట, కొద్ది కాలం మాత్రమే ఉండే సుఖ సంతోషాలను గురించి తెలపడానికి వాడతారు. విచ్చలవిడి, స్వేచ్ఛగా అడ్డు అదుపు లేకుండా జరిగే వాటిని తెలపడానికి ఈ జాతీయాన్ని వాడతారు. నిమ్మకు నీరెత్తినట్లు, ఉలుకు పలుకు లేకుండా ఎలాంటి మార్పులు లేకుండా ఉండడాన్ని తెలియజేస్తారు. సలాం కొట్టు, వీడ్కోలు చెప్పు, మానివేయి, దూరంగా వెళ్ళు అనే అర్థంలో దీన్ని వాడతారు. అందవేసిన చెయ్యి, ఏ పనినైనా పరిపక్వతతో చక్కగా చేయడాన్ని తెలపడానికి వాడతారు. తండోపతండాలు, కొక్కోలుగా లెక్కగు మిక్కిలిగా తరలి రావడాన్ని తెలపడానికి వాడతారు. తిరుపతిలో భక్తులు తండోపతండాలుగా వచ్చారు. ఎవరికి వారే యమునా తీరే, ఒకరికొకరు సంబంధం లేకుండా విడివిడిగా ఉండటాన్ని తెలియజేయడాన్ని దీన్ని వాడతారు. ఆరు నూరగు, అసంభవమైన విషయం సంభవించడానికి తెలపడానికి వాడతారు. అవిరామం, నిరంతరం విరామం లేకుండా కొనసాగే పనిని తెలపడానికి దీన్ని వాడతారు. పుస్తకాల పురుగు, నిరంతరం పుస్తకాలను చదివే వారిని ఉద్దేశించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. కొంగు బంగారం, కొంగుకు కట్టుకున్న బంగారంలా ఎప్పుడూ అందుబాటులో ఉండేదని. వీధి పాలు చేయి, వ్యర్థం చేయి, కళ్ళల్లో ఒత్తులు వేసుకును, జాగ్రత్తగా కాపాడు కాపలాకాయ్. భగీరథ ప్రయత్నం, భగీరథుడు గంగానదిని భూమికి తెచ్చాడు. పగటి కళలు, ప్రయత్నం చేయకుండా కేవలం ఊహల్లో మాత్రమే విహరించడం. అపురూపం, అరుదుగా లభించేది, అతి విలువైనది. ప్రియ భాషలు, ఇష్టమైన మాటలు అనే అర్థంలో దీన్ని వాడతారు. అపధర్మం, తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సిన పనులను తెలపడానికి దీన్ని వాడతారు. గొడ్డలి పొట్టు, తీవ్రమైన ఆటంకాన్ని కలిగించే అంశాన్ని గురించి తెలపడం. వేలెత్తి చూపు, లోపాన్ని ఎత్తి చూపు. తలదన్ను, అధిగమించు దాటిపో. పొగబెట్టు, వెళ్ళడానికి మా ప్రయత్నం చేయి, జేజారిపోవు, కోల్పోవు అనే అర్థం. ఉడుంపట్టు, బలమైన పట్టుదల తెలపడానికి. పాలు తాగు వయస్సు, పాలు తాగు వయసులోని తల్లిదండ్రులు పిల్లలకు దేశభక్తి అని పారిపోయాలి. అరణ్య రోదనం, ఎంత ప్రాధాన్యపడినా ఎవరు పట్టించుకోవడం అనే అర్థంలో వాడతారు. ఆకాశ కుసుమం, ఎంత ప్రయత్నించినా సాధించలేనిది. ఆటపట్టు, నిలవైనది, నిలయమైనది.
పడిశం రోగాల పెట్టు, దేహ సంబంధమైన రోగాల గురించి ఈ వాద పంజరంలో పెట్టిన కాకి చిలుక పలక పలకనట్లుగా. పంజరంలో పెట్టిన కాకి చిలుక పలుకులు పలకదన్నట్టు. నోట్లో చక్కెర, కడుపులో కత్తెర. కొంతమంది మాటల స్వభావం ప్రేమగా ఉండి శత్రుత్వాన్ని చూపెడతారు. నేలరాయి నెత్తికెత్తుకున్నట్లు, అనవసరమైన పనుల మీద వేసుకునే కష్టాలు గూర్చి. నీరు లేని పైరు, నూనె లేని జట్టు. ఆరోగ్య సూత్రాలని నేర్పుకో కూడా ఉంటాయి. నరం లేని నారుక, నిలుపుకోలేకపోవడం. ఎప్పుడు చెప్పింది మరికాసేపట్లో కాదనటం. ధనం వస్తే దాచుకోవాలి, రోగం వస్తే చెప్పుకోవాలి. సమాజంలో మనిషి ఎప్పుడు ప్రవర్తించే విషయాన్ని తెలిపేందుకు. ధరలేని బావి, దాపులేని కొంప అన్నట్లు. వెళ్ళటానికి సమీపంలో లేని విషయాల గురించి చెప్పుకున్నప్పుడు. తేనె పోసి పెంచినా వేపకు చేదు పోనట్టు. ఎంతగా నీతులు బోధించినా మనసు మారని దుర్మార్గులను గురించి తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు. వేపకు చేదు సహజ లక్షణం. నీళ్ళకు బదులు తేనె పోసినా ఆ చెట్టు పెంచినా చేదు పోయే అవకాశం లేదు. తెగితే లింగడు రాయేనట్లుగా. స్థాన బలిమి కానీ తన బలిమి కానీ అన్నాడు వేమన. అందవేసిన చెయ్యి, ఏకలవడు శబ్దవేదులు అందవేసిన చెయ్యి. అడకత్తర్లో పోక చెక్క. కాలికి బుద్ధి చెప్పడం. పోలీసులను చూసి దొంగలు కాలికి బుద్ధి చెప్పారు. పారిపోవడం. మొసలి కన్నీరు, బాధను నటించుట. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతోమంది మొసలి కన్నీరు కారుస్తారు. కొట్టిన పిండి, మిక్కిల అనుభవం. సంగీతంలో బాలమురళీకృష్ణ కొట్టిన పిండి వంటి వారు. తేనెలో నీటి బొట్టు, ఎంత కష్టపడినా అవకాశాలను వదులుకుంటే తేనెలో నీటి బొట్టులా మారుతుంది. బండ మీద రాయి, బండ మీద రాత. పోతన్న పద్యాలు బండ మీద రాతల ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి. కుక్క బతుకు, మహానగరాల్లో కుక్క బతుకులా జీవనం కొనసాగించే పేదవారు లక్షల మంది ఉన్నారు. ఎవరికి పట్టనిది. ఉడుంపట్టు, ఏది ఏమైనా అమెరికా వెళ్ళి చదువుకుంటానని మా అన్నయ్య ఉడుంపట్టు పట్టాడు. కాకిగోల, భరించలేని శబ్దాలు. పిల్లలు మైదానంలో ఆడుతూ కాకిగోల చేస్తున్నారు. గోడకేసిన సున్నం, తిరిగి రాంది. పథకాల పేరుతో ప్రజల సొమ్ము గోడకేసిన సున్నం అవుతుంది. డూడు బస్వన్న, పరమానందయ్య శిష్యులు తమ గురువుగారు ఏం చెప్పినాడో డూడు బస్వన్నలా తలను ఊపేవారు.